मुख्यमंत्री गारु अंबेडकर गारिनि दिगजार्चिंडनि चेप्पि माट्लाडुता उन्नारु ఈ రోజు అంబేద్కర్ గారు మాకు పేటెంట్ హక్కు ఉంది అంబేద్కర్ గారి విషయంలో ఆర్టికల్ 3 ప్రకారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది రాజ్యాంగం రాష్ట్రపుడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 368 దాంట్లో అవసరం అనుకుంటే సవరణలు చేసుకోవాలని చెప్పి ఆయన రాజ్యాంగం రాష్ట్రపుడే చెప్పిండు 105 సార్లు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని సవరణ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని ఏకంగా కమిటీ చేశారు ఈ దుర్మార్గులకు అవన్నీ కనిపించవు ఈ రోజు దళితులన్న అనగారిన ప్రజలన్న మరి గిరిజనులన్న మైనారిటీలన్న అంటరాని వాళ్ళ కింద మరి ఈ బీజేపీ పార్టీ చూస్తా ఉన్నది ఈ రోజు రామానుజ స్వామి సమతామూర్తి అక్కడ పెట్టిన కార్యక్రమం ఏంది ఈక్వాలిటీ గురించి అంటే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సమానత్వంతోని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటిది రామానుజ స్వామి గారు 1000 ఏళ్ల కింద పెట్టినటువంటిది అసలు ఆ కార్యక్రమానికి పోయే నైతిక అర్హత కూడా ఈ ప్రధానమంత్రికి లేదు ఎందుకంటే నీ పాలనంతా విభజించి పాలించే పాలన కదా మీరు మతాలను విడదీసి కులాలను విడదీసి ఈ రోజు మీరు కేంద్రాన్ని నడిపిస్తుంది మీరు కదా ముఖ్యమంత్రి గారంట ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్ పోలేదంట ఏ పోవాలి కంపల్సరీయా రాజ్యాంగంలో ఇక్కడ నన్ను ఉందా ఏ కంపల్సరా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రి మరి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి అపాయింట్ చేస్తారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు రాలేదు ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ ని కించపరిచారు అని మాట్లాడుతారు అవు రాలేదు ఈ 7.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చినో అని చెప్పి రావాలి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిందని రావాలా రైట్ రాయల్ గా మాకు వచ్చినటువంటి హక్కులని మీ ప్రభుత్వం కాలరాస్తుంది